హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఫిల్మీ రీక్యాప్ ఈరోజు ఇంకో మూవీ గురించి తెలుసుకుందాం దయచేసి వీడియో చివరి వరకు చూడండి అది టూ థౌజండ్ టూలో రిలీజ్ అయిన సెక్రటరీ అనే మూవీ మూవీలోకి వెళ్తే లీ అనే ఒక అమ్మాయిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతూ చూపిస్తారు కానీ తను మాత్రం అస్సలు హ్యాపీగా ఉండదు అదే రోజు తన సిస్టర్ పెళ్ళి కూడా ఉంటుంది తనని పికప్ చేసుకోవడానికి వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది వాళ్ళు ఇద్దరూ కలిసి తన సిస్టర్ పెళ్ళికి వెళ్తారు కానీ తనకి అక్కడ చాలా బోర్ కొడుతూ ఉంటుంది ఇంతలో తన ఓల్డ్ ఫ్రెండ్ అయిన పీటర్ తన దగ్గరికి వచ్చి తనతో కొద్దిసేపు మాట్లాడతాడు తర్వాత లీ చేయి పట్టుకొని డాన్స్ చేయడానికి పిలుచుకొని వెళ్తాడు లీ వాళ్ళ నాన్న కూడా ఆ పెళ్లిలో ఉంటాడు అతను ఒక ఆల్కహాలిక్ అంటే పచ్చి తాగుబోతు అందుకే లీ వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి చాలా గొడవలు ఉంటాయి సో లీ తన ఫ్యామిలీ తో చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది తన సిస్టర్ పెళ్లిలో కూడా వాళ్ళ నాన్న తాగడం చూసి బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది తను తన రూమ్ లోకి వెళ్ళి ఒక వస్తువుతో తనని తను గాయపరుచుకోవడానికి ట్రై చేస్తుంది కానీ చేసుకోదు యాక్చువల్గా తనకి ఎప్పుడు బాధగా అనిపించినా ఏదో ఒక వస్తువు తీసుకొని తనని తను గాయపరుచుకుంటూ ఉంటుంది ఒకరోజు అలా తను తన చేతి నరాన్ని కట్ చేసుకుంటుంది అందుకే వాళ్ళ అమ్మ తనని హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటుంది సో తను తను మార్చుకోవాలి అని ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటుంది సో ఒక జాబ్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది కానీ తనకి ఉన్న స్పెషాలిటీ తను టైపింగ్ చాలా ఫాస్ట్ గా చేయడం మాత్రమే ఒకరోజు తను తన వస్తువుల్ని పారేస్తూ ఉండగా తనకి డస్ట్బిన్ లో ఒక న్యూస్ పేపర్ దొరుకుతుంది అందులో ఒక లాయర్ కి సెక్రటరీ పోస్ట్ కావాలి అని ఉంటుంది తను అతనికి కాల్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తుంది అతని ఆఫీస్ లోకి వెళ్లగానే ఫైల్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటాయి ఇంతలో ఒక ఆమె చేతిలో తన వస్తువులు పట్టుకుని ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత లోపలికి వెళ్తుంది అక్కడ ఆ లాయర్ ఉంటాడు అతని పేరు గ్రే అతను లీని ఇంటర్వ్యూ చేస్తాడు అతను లీ పర్సనల్ లైఫ్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు తర్వాత లీని తనకు ఒక కాఫీ చేసి తీసుకొని రమ్మంటాడు కానీ తను ఆ పని కూడా చేయలేదు ఇంటికి వెళ్ళగానే లీ అందరితో తనకి జాబ్ వచ్చింది అని చెప్తుంది దానికి వాళ్ళమ్మ చాలా సంతోషిస్తుంది తను ఆఫీస్ కి స్టార్ట్ చేస్తుంది అక్కడ తను చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది రాను రాను తనకి చాలా వర్క్ ఎక్కువైపోతుంది తన బాస్ ఏమంటాడో అని భయపడుతూ ఉంటుంది ఒకరోజు గ్రే తన ఆఫీస్లో ఉండగా తనకి లీ ఒక కాఫీ అండ్ ఒక డోనట్ ని తీసుకొని ఇస్తుంది గ్రే తనతో నేను అనుకోకుండా బయట ఉన్న డస్ట్బిన్లో లో ఒక ఫైల్ ని పారేశాను కానీ అది చాలా ఇంపార్టెంట్ సో దాన్ని వెళ్ళి తీసుకొన్రా అని చెప్తాడు లీ వెంటనే వెళ్తుంది తను వెళ్ళగానే గ్రే ఆమె తెచ్చిన డోనట్ ని డస్ట్బిన్ లో పడేస్తాడు తను బయట ఉన్న డస్ట్బిన్ లో ఆ ఫైల్ ని వెతకడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది లీని తన ఆఫీస్ లో నుండి గ్రే చూస్తూ ఉంటాడు ఆమె కష్టపడడం చూసి సంతోషిస్తూ ఉంటాడు చాలాసేపు వెతికిన తర్వాత లీ ఆ ఫైల్ ని కనిపెడుతుంది తర్వాత ఆ ఫైల్ తీసుకుని గ్రే దగ్గరికి వెళ్తుంది కానీ గ్రే నాకు ఆ ఫైల్ తో పని లేదు నాతో దాని కాపీ దొరికింది అని చెప్తాడు తర్వాత లీతో అతను ఆఫీస్ లో ఎలుకలు చాలా ఎక్కువగా అయిపోయాయి సో కొన్ని మౌస్ ట్రాప్స్ ని సిద్ధం చేయి అని చెప్తాడు తను కిందకి వంగి మౌస్ట్రాప్ ని పెడుతూ ఉండగా తన కాలికి ఉన్న దెబ్బని చూస్తాడు తరువాత లీ ఆఫీస్లో ఒక క్లయింట్తో తో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఆఫీస్ కి గ్రే ఎక్స్ వైఫ్ వస్తుంది ఆమెను చూసి గ్రే తన ఆఫీస్ కబోర్డ్ లో దాక్కుంటాడు అతని కోసం లీ వెళ్ళగా అతను నేను లేనని చెప్పి తనని ఇక్కడ నుండి పంపేసేయి అని లీతో చెప్తాడు లీ వెళ్ళి తన ఎక్స్ వైఫ్ తో అలాగే చెప్తుంది కానీ తను మాత్రం అతను వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అని చెప్తుంది ఇంతలో లీకి తన డాడ్ దగ్గర నుండి కాల్ వస్తుంది తను వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉండగా గ్రే ఎక్స్ వైఫ్ అక్కడ ఉన్న గ్రే కోట్ ని కింద పడేసి కోపంతో దాన్ని బాగా తొక్కి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తను వెళ్ళాక లీ తన తో మాట్లాడడానికి చూస్తుంది కానీ అతను అప్పటికే కాల్ ని వదిలేసి వెళ్ళిపోతాడు లీ చాలా బాధపడుతుంది ఇంకేముంది వెంటనే తన పర్స్లో నుండి ఒక వస్తువుని తీసి తనని తను గాయపరుచుకోవడం స్టార్ట్ చేస్తుంది ఇంతలో అక్కడికి గ్రే వచ్చి అది చూస్తాడు అతను చూస్తున్న విషయం చూసి తను గాయపరుచుకోకుండా ఆగిపోతుంది ఆ రోజు రాత్రి లీ తన ఫ్రెండ్ పీటర్ ని కలిసి డిన్నర్ కి వెళ్తారు అక్కడ పీటర్ లీకి ప్రపోజ్ చేస్తాడు వెంటనే లీ కూడా ఒప్పుకుంటుంది ఇదంతా గ్రే ఒక పక్క నుండి చూస్తూ ఉంటాడు తర్వాత రోజు ఆఫీస్ లో గ్రే చాలా కోపంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు లీ దగ్గరకు వచ్చి తను టైప్ చేసిన లెటర్ లో చాలా తప్పులు ఉన్నాయని చెప్పి చాలా కోపడుతూ ఉంటాడు కానీ పని చాలా ఎక్కువగా ఉండడంతో లీ చాలా స్ట్రెస్ కి గురి అవుతూ ఉంటుంది రాను రాను లీ తను టైప్ చేసే లెటర్స్ లో చాలా తప్పులు టైప్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఒకరోజు గ్రే లీ తన రూమ్ లోకి పిలిచి తన టేబుల్ మీద తను టైప్ చేసిన లెటర్ ని పెట్టి చదువు అని చెప్తాడు వెంటనే లీ టేబుల్ ముందు వంగి లెటర్ చదువుతూ ఉండగా వెనుక నుండి తనని గ్రే కొడతాడు దానికి లీ చాలా ఆశ్చర్యపోతుంది కానీ గ్రే తనని చదవడం కంటిన్యూ చేయమని చెప్తాడు తను చదివే కొద్దీ గ్రే తనని వెనుక నుండి కొడుతూ ఉంటాడు కానీ ఒకవైపు లీకే అది అంతా నచ్చుతూనే ఉంటుంది తరువాత ఒక రోజు గ్రే తనని పీటర్ గురించి అడుగుతాడు కానీ తను ఏమీ చెప్పదు తర్వాత గ్రే లీతో నువ్వు నిన్ను గాయపరుచుకోవడం నాకు తెలుసు ఇంకెప్పుడు అలా చెయ్యకు అని నాకు ప్రామిస్ చెయ్యి అని చెప్పి తనని ఇంటికి వెళ్ళామని చెప్తాడు దాంతో లీకి గ్రే అంటే ఇష్టం స్టార్ట్ అవుతుంది తర్వాత లీ తన లెటర్స్ లో తప్పులు రాయడం స్టార్ట్ చేస్తుంది గ్రే కి చాలా కోపం వచ్చి తనని మళ్ళీ అలాగే కొడతాడు తర్వాత లీకి తను చేసేది నచ్చుతుంది తర్వాత లీ కావాలనే తప్పులు రాయడం స్టార్ట్ చేస్తుంది దాంతో గ్రే తనని పనిష్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఒకసారి తన చేతులని ఒక రాడ్ కి కట్టి పని చేయమంటాడు ఇంకోసారి తనని ఒక రోజంతా ఒక డాగ్ లాగా నడవమని చెప్తాడు ఇంకా కొన్ని పిచ్చి పిచ్చి పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటాడు కానీ అది అంతా లీకి నచ్చుతూనే ఉంటుంది తర్వాత లీ తన దగ్గర ఉన్న షార్ప్ ఆబ్జెక్ట్స్ అన్ని పడేస్తుంది తర్వాత రోజు ఒకసారి లీ గ్రే ని ఈ రాత్రికి నేను ఇక్కడే ఉండొచ్చా అని అడుగుతుంది వెంటనే గ్రే తను అతన్ని లవ్ చేస్తుంది అని అర్థమవుతుంది సో తనని వెళ్ళిపోమంటాడు దీని తర్వాత గ్రే మళ్ళీ మామూలుగా ఉండడం స్టార్ట్ చేస్తాడు తనని పనిష్ చేయడం ఆపేస్తాడు అంతలో లీ వాళ్ళ డాడీని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు లీ చాలా బాధపడుతూ ఉంటుంది ఆ రోజు రాత్రి లీ గ్రే ఇంటికి వెళ్తుంది కానీ గ్రే తనని పంపించేస్తాడు తర్వాత లీ పీటర్ తో గ్రే చేసినట్టు తనతో చేసుకోవాలని అనుకుంటుంది కానీ పీటర్ కి అది ఇష్టం ఉండదు లీ చాలా డిసప్పాయింట్ అవుతుంది తర్వాత లీ ఎలాగైనా గ్రే అటెన్షన్ ని తన వైపు తిప్పుకోవాలి అని ఇంకా ఎక్కువ తప్పులు కావాలనే చేస్తుంది కానీ గ్రే తనని పట్టించుకోడు ఒక రోజు తన లెటర్ లో ఒక వానపామును పెడుతుంది దాంతో గ్రే కి చాలా కోపం వస్తుంది తనని ఆఫీస్ కి పిలిచి టేబుల్ పై చేతులు పెట్టు అని చెప్తాడు అప్పుడు లీ చాలా ఉత్సాహంగా ఆ పని చేస్తుంది కానీ గ్రే తనని ఏమి అనకుండా తనని పంపించేస్తాడు తర్వాత గ్రే కి తను చేస్తుంది తప్పు అని తెలిసి లీకి సంబంధించిన గుర్తులన్నీ కాల్ చేస్తాడు తర్వాత లీని జాబ్ నుండి తీసేస్తాడు దానికి లీ చాలా కోపడి అతన్ని ఇష్టపడుతున్నట్టు చెప్తుంది కానీ గ్రే అదంతా పట్టించుకోడు తనకి కోపం వచ్చి గ్రే ని చెంపపై కొట్టి వెళ్లిపోతుంది తర్వాత చాలా చోట్ల పని చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఎక్కడా సరిగ్గా ఉండలేకపోతుంది తర్వాత పీటర్ అండ్ లీ పెళ్లి డేట్ దగ్గర పడుతుంది దాంతో పీటర్ వాళ్ళ అమ్మ లీని మ్యారేజ్ కి రెడీ చేస్తూ ఉంటుంది కానీ రెడీ అవుతుండగా లీకి తను ప్రేమించింది పీటర్ని కాదు గ్రేని అని తనకు అర్థమవుతుంది దాంతో తను అక్కడి నుండి వెంటనే గ్రే దగ్గరికి వెళ్ళి తన మీద ఇష్టాన్ని చెప్తుంది దానికి గ్రే ఒప్పుకోడు కానీ లీ తనని చాలాసేపు అడుగుతుంది దాంతో గ్రే తనకి ఒక టెస్ట్ పెట్టాలని అనుకుంటాడు దాంతో టేబుల్ పై చేతులు పెట్టి కూర్చో నేను చెప్పేంత వరకు చేతులు తీయకు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు తర్వాత పీటర్ అక్కడికి వచ్చి తనని బలవంతంగా రమ్మని తనని లాక్కెళ్తాడు కానీ లీ తనతో కోట్లాడి టేబుల్ మీదకి వెళ్లి అలాగే చేతులు పెట్టి అలాగే కూర్చుంటుంది అది చూసి పీటర్ అక్కడ నుండి వెళ్లిపోతాడు ఇదంతా బయట నుండి గ్రే చూస్తూనే ఉంటాడు తర్వాత గ్రే కూడా అక్కడ నుండి వెళ్లిపోతాడు తర్వాత లీ పేరెంట్స్ అండ్ చాలా మంది ఫ్రెండ్స్ అని తెలిసిన వాళ్ళు కూడా వచ్చి తను అక్కడి నుండి రమ్మని అడుగుతారు కానీ తను వాళ్ళని అందరినీ పంపించేస్తుంది టేబుల్ పై చేతుల్ని కూడా అలాగే పెట్టుకొని ఉంటుంది ఫుడ్ కూడా ఏమీ తినదు అలా అలా త్రీ టు ఫోర్ డేస్ గడిచిపోతాయి తర్వాత గ్రే వచ్చి లీని తన చేతులతో ఎత్తుకొని వెళ్తాడు తర్వాత గ్రే అండ్ లీ పెళ్లి చేసుకుంటారు ది ఎండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్